వస్తూ ఉన్నాయో. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు, వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతి, వైసీపీ నాయకులు చేతగానితనాన్ని మా నాయకుడు లోకేష్ బాబు గారు కళ్ళకి కనిపించేటట్టుగా అన్ని విషయాలు చెబుతూ ఉంటే ప్రజల్లో చైతన్యం వచ్చి వైసీపీని అసహించుకుంటున్నారన్న సంగతి తెలిసి లోకేష్ బాబు గారు చెప్పే వాటికి సమాధానం చెప్పలేక వ్యక్తిగతంగా విమర్శించడమో, వ్యక్తిగత హననం చేయటమో, లేకపోతే చిన్న చూపుతోటి మాట్లాడాలనే ప్రయత్నం చేయటమో వైసీపీ నాయకులు చేస్తూ ఉన్నారు. లోకేష్ బాబు గారు ఇవన్నీ లెక్క చేసేటువంటి పరిస్థితిలో లేరు. ఒకప్పుడు మీరు తెలుగు మాట్లాడలేరు అని అబద్ధపు ప్రచారాలు చేస్తే తనను తాను చెక్కుకున్న శిల్పంలాగా లోకేష్ గారు ఈరోజు అనర్గళంగా తెలుగు మాట్లాడమే కాకుండా ఆ తెలుగు మాట్లాడటంతో మిమ్మల్ని అందరినీ కూడా ముచ్చమట్లు పట్టిస్తున్న సంగతి తెలుసు. రెండు అడుగులు కూడా లోకేష్ బాబు పాదయాత్ర చేయలేడు అని అంటే 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించినటువంటి సంగతి కూడా వైసీపీ నాయకులకు తెలుసు. ఎవరైతే వైసీపీ నాయకులు లోకేష్ బాబు గారి గురించి పప్పు పప్పు అని ప్రచారం చేశారో, లోకేష్ బాబు పప్పు కాదు పలుగని ప్రజాకొలిమిలో సానబట్టబడినటువంటి గడ్డ పలుగని చెప్పేసి ఈరోజు వైసీపీ నాయకులకు అందరికి కూడా అర్థమవుతా ఉంది. ఒక కొలిమిలో ఒక గడ్డ పలుకు గనక సానబెట్టబడితే అది ఎంతటి దాన్నైనా ఛేదిస్తుంది. ఈరోజు లోకేష్ బాబు గారు మొత్తం వైసీపీ నాయకులకి ముచ్చమటలు పట్టించే పరిస్థితి తీసుకొచ్చాడు. గడ్డ పలుగులాగా తయారయ్యాడు. పప్పు కాదు ఈయన గడ్డ పలుగు, పైనుంచి దించినా కింద నుంచి దించినా మనకే ప్రమాదం అనే స్థాయికి వైసీపీ నాయకులు భయపడతా ఉన్నారు. అందుకనే గుడివాడ అమర్నాథ్ అనే ఒక అతను ఆయన ఏదో మంత్రిగా పాపం ఊహించుకుంటున్నాడు. మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వంలో ఏ మంత్రులకి కూడా అధికారాలు లేవనే సంగతి అందరికీ అర్థమైపోయింది. హోంశాఖ మంత్రి ఇంటికే పరిమితం అవుతుంది. ఈ రాష్ట్రంలో ఎటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలిగినా, ఇబ్బంది కలిగినా, నడి రోడ్డు మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్నా ఏ రోజు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, అసలు ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ శాఖలు ఉన్నాయో కూడా మంత్రులకు తెలియనటువంటి పరిస్థితి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే లోకేష్ బాబు గారు మాట్లాడినటువంటి మాటలకి మంత్రి గుడివాడ అమర్నాథ్ సమాధానం చెప్పలేక, గుడివాడ అమర్నాథ్ అంటే అందరికీ తెలియదేమో, ఆయన మంత్రిత్వ శాఖ తెలియదేమో, కోడిగుడ్డు అమర్నాథ్ అంటారు అతన్ని. ఎందుకంటే కోడిగుడ్డు మీద ఏకలుండే పీకుతామని, కోడిగుడ్డు లాంటి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి అవి పొదగాలని, కోడిగుడ్డుతోటి బాగా ఎక్స్పోజ్ అయినటువంటి మంత్రి ఎవరన్నా ఉన్నారంటే గుడివాడ అమర్నాథ్. అతను